కేన ప్రసాద్ గారు మన రాష్ట్రంలో గాని మన దేశంలో గాని ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో గాని అనేక చోట్ల పాల్గొని స్క్రీన్ ప్లే గురించి చిత్రాల గురించి గొప్పగా విశ్లేషించాడు, విమర్శించాడు. ఆయన ఏమనుకున్నాడో, సినిమా తీస్తూ తీస్తూ స్క్రీన్ ప్లే మీద పాఠాలు చెప్పి చెప్పి చివరికి ఓ మంచి ప్రేమ సినిమాకు కూడా ప్రేమ మీద పేరు పెట్టకుండా స్క్రీన్ ప్లే అని పేరు పెట్టేశాడు ఆయన. ఐఎమ్ సారీ ప్రసాద్ గారు, మీరు పొరపాటు చేశారే. ఇంత మంచి లవ్ సినిమాకి ఓ ప్రేమ పాట పెట్టుంటే ఎంత బాగుండేదే బాబు, స్క్రీన్ ప్లే అని పెట్టేసి ఇది ఇంగ్లీష్ సినిమా ఏం సినిమా, మేము రావడానికి కాస్త ఇబ్బంది పెట్టారు మీరు. అందుకే మీడియా వారు ఆ పాప మన శ్రీలాక్ గారు చెప్పడం మీరు బాగా ప్రమోట్ చేయాలి తమ్ముళ్ళారా, ఇంత మంచి లవ్ సినిమాని స్క్రీన్ ప్లే అని పేరు పెట్టి పడేసింది. అందుకైనా తెలుగు పేరు పెట్టాల్సిందన్నా. ఓకే, ఇలాంటి సినిమా ఆయన తీసినందుకు ఆ అమ్మ నిర్మాత తల్లికి నిజంగా సభాముఖంగా నేను వందనాలు చెప్తున్నాను. షీఈస్ ద మెయిన్ హీరో, షీఈస్ ద మెయిన్ హీరోయిన్, షీఈస్ ద మెయిన్ పుల్లార్ టు మేక్ దిస్ ఫిల్మ్ విత్ అ న్యూ డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు హర్ గట్స్. దండం తల్లి వారికి, కేఎల్ ప్రసాద్ గారికి అన్ని రకాలుగా సహాయ సహకరించిన పెద్దలు పూజ్యులు శ్రీ అక్కినేని రమేష్ ప్రసాద్ గారికి, అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక డైరెక్టర్ అంటే ఒక స్టార్ అనే ఇమేజ్ ఇస్తున్న మా గురువు దాసనాడారైతే, ఒక రైటర్స్కి ఒక స్టార్ ఇమేజ్ దిగుతున్న మహామహా గొప్ప రచయితలు శ్రీ పరుశూరి బ్రదర్స్ శ్రీ గోపాలకృష్ణ గారికి, అలాగే తెలుగు చలచిత్ర పరిశ్రమ యొక్క కమర్షియల్ పొనాంజాని ప్రపంచ పరంగా చాటి చెప్పిన బాహుబలి రచయిత శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పరకాల ప్రభాకర్ గారు గొప్ప విమర్శన, గొప్ప విశ్లేషకుడు, గొప్ప రాజకీయ చతుర్త పెద్దలు రైటర్ వారికి, అలాగా ఏ తమ్ముడు హీరో బాజేశ్వ విక్రమ్ నీకు, ఏ పాప హీరోయిన్, ఏ తమ్ముళ్ళరా ఆ పాప ఎవరో తెలుసా మీకు, వాళ్ళ నాన్నగారు కాశీపతి గారు. ఆయన మామూలు మహాకవి కాదు, మామూలు లీడర్ కాదు. ఆయన గొప్పతనం చెప్పండి పరకర ప్రభాకర్ గారు చెప్తారు. ఇందిరాగాంధీతో అనేక కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొన్న వక్త నాయకుడు, ఆ రోజుల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆల్ ఓవర్ ఇండియా కాశీపతి, గొప్ప ఇప్పుడో భావజాలకుడు, ఉయ్యాలో జంపాలో అనే గొప్ప మహత్వమైన పాటను రాసి అలా ఆడించిన ఆ పాటను నా చిత్రానికి ఇచ్చాడు ఆ మహానుభావుడు. అలాంటి మహానుభావుడు కన్న బిడ్డ ఈ అమ్మ పాప ప్రగతి. ప్రగతి ప్రగతి మీ నాన్నగారు పేరు నిలబెట్టమ్మ, గొప్ప హీరోయిన్ కావాలి. నేను చూస్తుంటూ స్మితా పాటలు ఓ సప్న ఆజ్యమో లైక్ దట్, ఆల్ ది బెస్ట్ రైట్ మీకు. ఇంకా అమ్మ తల్లి శ్రీరేఖమ్మ, యాశం ఏ తల్లి మీ గురువు, మంచి వేషమయ్యండి అమ్మా. ఈ అమ్మ శ్రీలేఖమ్మ ఏ సినిమాకైనా సరే కథ కథను డైరెక్షన్ మూడు చాలా ఇంపార్టెంట్, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. దాంతోపాటు సినిమా బాగుంటే దాన్ని మ్యూజిక్ తోడై ఉంటే ఎహాన్స్ ద ఫిల్మ్, సంగీతం బాగుంటే రిపీటెడ్ అని వస్తారు. అందుకని ఆల్ లవ్ సినిమాలు కానీ ఎనీ ఫిల్మ్ మ్యూజిక్ సచ్ ఇంపార్టెన్స్ ఉంటుంది చేస్తారు, ముఖ్యంగా లవ్ సినిమాలకి. అలాంటిది లవ్ చిత్రంలో గొప్ప పాట బాగా బాగా మేము చూడాల. సినిమా అంటేనే దృశ్యం శ్రావ్యం, మీ పాట కేవలం విన్నాం చూడాలనిపిస్తుంది. చాలా బాగా వాయించారు. టైటానిక్లో లాస్ట్లో వయలెన్స్ స్కీమ్ ఎంత ప్యాథటిక్ రోల్లో వెళ్తుందో అంత బాగా వాయించారు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ వేషం అయ్యండి వారికి. అందరికీ నా నమస్కారాలు అండి. ఇంకా మా సార్ గురించి చెప్పాలి. ప్రసాద్ గారు ఆయన స్త్రీ పక్ష పార్టీ మహారచిత చలంగారు శిష్యుడైన, చలంగారు వారసుడైన, ఆయన కళ్యాణి అనే గొప్ప నాటకం రాశాడైన స్త్రీ పక్షపాతిగా. మామూలులో మామూలు కళ్యాణి కాదు, మామూలు నాటకం కాదైనా ఆయన జన్మందం చేసుకున్నంత గొప్ప పేరు వచ్చింది ఆ రచయితకి ప్రసాద్ గారికి. అలాగే స్ట్రీట్ సింగర్ అనే గొప్ప షార్ట్ ఫిల్మ్ తీశాడైన అబౌట్ స్వచ్ఛ భారత్, అబౌట్ స్వచ్ఛ భారత్. ఈ భారతదేశంలో స్వచ్ఛ భారత్ అంటే మహాత్మా గాంధీ కాదు, మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మా గార్కే బాబా ఈజ్ ద మెయిన్ మ్యాన్ స్వచ్ఛ భారత్కి. ఆయన ఫోటో పెట్టాలి భారతదేశంలో, గాంధీ గారి బొమ్మతో పాటు గార్కే బాబా బొమ్మ పెట్టాలి. అలాంటి స్వచ్ఛ భారత్కి ఇన్స్పైర్ అయ్యి గొప్పగా ఆయన తీసిన స్ట్రీట్ సింగర్ అనే షార్ట్ ఫిల్మ్ ఎందరో మైండ్ ఆలోచింపు చేసి ఎక్కడ రోడ్ల మీద స్త్రీ ఆడపిల్లలు ముఖ్యంగా సేలం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పాస్ పోవాలి, మనం ఇంటి గొప్పకి వెళ్ళిపోయి గోడ దగ్గర పూసిస్తాం, ఆడపిల్ల అలా పోయలేరు. అలాంటి దానికి ఆడపిల్లలకి ఒక కంచిగా కట్టి ఒక మాస్టర్, ఒక మహానుభావుడు ఎలా చేశాడు స్వచ్ఛ భారత్ ఎలా కావాలనే నినాదాన్ని చాలా హార్ట్ టచింగ్గా చెప్పి అక్కడ సక్సెస్ అయ్యాడు గోయల్ ప్రసాద్ గారు. ఈవేళ ఈ ప్రేమ ఇక్కడ స్త్రీ పక్షపాతి తమ్ముడు విక్రమ్ బాజేశ్వర్, తమ్ముడు చాలా బాజేశ్వర్
పాప బాజేశ్వమ్మ ఈ సినిమా కూడా ఆయన మహానుభావుడు లవ్ సినిమా ఎత్తుకున్నాడు ఇక్కడ స్త్రీ పక్షపాతంగా చెప్పాడు ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నా అన్నిటిని మించి ఈ ప్రసాద్ గారు మీరు రండి ఇలా రండి రండి ఈయన గారు చాలా సినిమాలు చూడడం రమేష్ ప్రసాద్ గారితోనూ నాతోనూ గోపాలకృష్ణ గారితోనూ విజేంద్ర ప్రసాద్ గారితోనూ సినిమాని విశ్లేషించడం విమర్శించడం బీభత్సంగా నిర్ణయం చేస్తుంటాడు మహానుభావుడు సో మై ఫ్రెండ్ బ్యాటింగ్ జరుగుతుంది ఎక్కడో పార్కులో కూర్చొని గవాస్కర్ అవుట్ అయిపోతే హత్తి గవాస్కర్ అవుట్ అయిపోయాడు ఏ అమ్మ నేనైతే నా సెంచరీ కొట్టుండవని అనుకుంటాం భారత్ మీద కానీ ఓ మార్కం మార్షల్ యాంటీ రాబర్ట్స్ ఓ గవర్నర్ ఇటువంటి ఫాస్ట్ బౌలర్ని హెల్మెట్ లేకుండా గవాస్కర్ దాటికి మొత్తం సెంచరీ కొడుతుంటే సెల్యూట్ టు గవాస్కర్ అలాంటి గవాస్కర్ ఎక్కడో అవుట్ అయిపోయాడు అంటాం మనం దమ్ము ఉంటే ఇక్కడుండి కామెంట్ చేయడం కాదు గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్క సిక్సర్ కొట్టు అప్పుడు తెలుసు సత్తా వాట్ ఈస్ ది గెట్స్ ఆఫ్ గవాస్కర్ అలా సినిమాను మనం విమర్శించడం విశ్లేషించడం కాదు మనం సినిమా తీసినప్పుడు ఏ రకంగా కొడతాం హిట్ అని ప్రూవ్ చేసి నేను విమర్శకుండా కాదు నేను విశ్లేషకుండా కాదు గొప్ప హిట్టర్ కూడా అనిపించుకునే స్థాయికి అనిపించుకునే దశకి రావాలని తెలుగు సినిమా టుమారో దేర్ గోయింగ్ టు బి నోబడి కేర్స్ బట్ ఎగ్జాక్ట్లీ వాట్ టుడే యు ఆర్ ఎవ్రీబడి నీడ్ సక్సెస్ సక్సెస్ సక్సెస్